హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చి నేను నార్మల్ డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ మెటీరియల్తో లాంగ్ కుర్తీ కుడుతున్నానండి. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నార్మల్గా మనకి డ్రెస్ మెటీరియల్ అనేటప్పటికి 2 మీటర్స్ అట్లా వస్తుంది, బట్ ఇక్కడ నాకు 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి డ్రెస్ మెటీరియల్కి. దాన్ని యూజ్ చేసి ఇక్కడ నేను లాంగ్ కుర్తీ అనేది కుడుతున్నాను. నేను దీనికి వేసేటానికి కాటన్ది లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ కూడా ఇక్కడ నేను 2.5 మీటరే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది డ్రెస్ మెటీరియల్ అని చెప్పాను కదా, ఈ డ్రెస్ మెటీరియల్కి బ్లాక్ కలర్ది దుపట్టా ఇచ్చారండి. నేను దీనికి మ్యాచ్ చేయాలన్నా కిందన బార్డర్ కింద వేసేయటానికి బ్లాక్ కలర్ది ఫ్యాబ్రిక్ ఇక్కడ 1 మీటర్ తీసుకున్నానండి. మీకు బార్డర్స్ వేసుకోవటము అలా ఏమీ ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా కుర్తి కుట్టేసుకోవచ్చు, బట్ కొంచెం హెవీగా ఎవరైనా కావాలి అనుకుంటే ఇట్లా బార్డర్స్ అవి వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి యూస్ చేసి లాంగ్ ఫ్రాక్ లేదా అంటే సింపుల్గా డిజైనర్ కుర్తీ ఎలా కుట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్ ఏదైతే ఉందో నేను దీన్ని ఇలా వేసుకుని ఉంచుకున్నానండి. ఇక్కడ మెటీరియల్ వచ్చేసి నేను 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అని చెప్పున్నాను కదా. ఫస్ట్ ఇక్కడ వచ్చి నేను 2 మీటర్స్ 2 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. రిమైనింగ్ 1/2 మీటరు కూడా నేను బాడీ పార్ట్కి యూజ్ చేస్తాను. ఆ 2 ఫోల్డింగ్స్ వేసుకున్న దాన్ని నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేసి ఇక్కడ లాంగ్ కుర్తీ అనేది స్టిచ్ చేస్తున్నానండి. మనం దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫుల్ లెంత్ చూసుకోవాలండి. ఫుల్ లెంత్ వచ్చి ఎంత ఉన్నది అన్నది చూసుకుని బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని ఇట్లా వేసుకుని ఉంచుకోవాలి. బాడీ పార్ట్ వచ్చి 15 ఇంచెస్ ఉంది, ఇక్కడ బాటమ్ పార్ట్ వచ్చి 35 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 ఇంచ్ నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను పైన కింద ఫోల్డింగ్ చేసేటనుకుంటుంది. విడ్త్ వచ్చి ఇక్కడ నాకు 46 ఇంచెస్ ఉందండి. లాంగ్ వచ్చి నేను 35 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చి ఇక్కడ నేను 46 ఇంచెస్ తీసుకున్నాను ఓన్లీ బాటమ్ పార్ట్కి. బాడీ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను బాటమ్ పార్ట్లో ఫ్రంట్ది బ్యాక్ది కూడా నేను ఇక్కడ సెపరేట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ మనం బాటమ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా అలానే కట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ నేను బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఉంచుకున్నానండి. అది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్. మనం ఎప్పుడు కూడా క్లోజ్ సైడే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ లెంత్ ఎంత కావాలి అన్నది మార్క్ చేసుకోండి. నేను 15 ఇంచెస్ అని చెప్పున్నాను కదా, 15 ఇంచెస్. ఇక్కడ 1/2 ఇంచ్ నేను ఖర్చు కోసం పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత వచ్చి షోల్డర్ మార్క్ చేసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడి నుంచి ఇక్కడ నేను 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకుంటున్నానండి. అక్కడి నుంచి నేను ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకుని 1/2 ఇంచ్ ఎక్కడైతే డౌన్ పెట్టుకున్నామో అక్కడి నుంచి నేను ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి నేను 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆ లైన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఆ లైన్ని చెస్ట్ లైన్ అంటామండి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో అందులో 1/2కి అంటే మిడిల్కి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 1/4 ఇంచ్ లోపలికి పెట్టుకోండి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసము. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, అది మన బ్యాక్ నెక్ డీప్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేశాను. నెక్స్ట్ మనం మిడ్ పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం బ్యాక్ ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అలానే బ్యాక్ది రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చెస్ట్ రౌండ్ చూస్తున్నానండి. చెస్ట్ రౌండ్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. నేను ఎవ్రీ వీడియోలోనూ చెప్పేదేనండి, ఇక్కడ మనం 4 ఫోల్డింగ్స్ మీద 1 ఇంచ్ పెట్టుకుంటున్నాము, అంటే ఓపెన్ చేస్తే 4 ఇంచెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి వేస్ట్ దగ్గర నేను 8 ఇంచెస్కి పెట్టుకుని ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆ లైన్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి డీప్ నెక్ దగ్గర డీప్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను డీప్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా 6 ఇంచెసే తీసుకుని అది ఒక బాక్స్లా డ్రా చేసుకున్నాను. నేను ఇక్కడ రౌండ్ నెక్ యూజ్ చేస్తున్నానండి, స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ పెట్టుకుని నేను రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రంట్ పార్ట్లోని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి బాడీ పార్ట్కి మనం 15 ఇంచెస్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇక్కడ నేను దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నానండి.
ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని లైనింగ్ ఏదైతే కట్ చేసి ఉంచుకున్నానో నేను దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ కానీ ఆర్మ్ హోల్ కానీ ఇప్పుడు కట్ చేయనండి, డ్రెస్ కుట్టిన తర్వాతనే కట్ చేస్తాను. జస్ట్ నేను ఒక పీస్లా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కింద రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది నేను హ్యాండ్స్కి యూస్ చేస్తాను. ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ కుడుతున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను. దీన్ని మనకి ఫుల్ లెంత్ ఎంత కావాలి అంతకే మార్క్ చేసుకుంటున్నానండి, 5 ఇంచెస్కి. దానికి కిందన ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ కూడా కచ్చు కోసం వదులుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను క్యాప్ హైట్ అంటాం కదా చంక రౌండ్ తిరగడానికి, అది ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. ఆ మార్క్ చేసుకున్న లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతున్నది అన్నది చూసుకుని మనం మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం డ్రెస్లో ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే ఖర్చు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్ హైట్ దగ్గర లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఎంతైతే మనం పెట్టుకున్నామో అక్కడికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. అంతకన్నా ఎక్కువ ఏమి అవసరం ఉండదు, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. 5.5 పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి నేను ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని 6కి 1 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి స్టార్టింగ్ పాయింట్ని ఆ ఖర్చు పెట్టుకున్న లైన్ 2 ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఆ లైన్ ఎంత ఉన్నది అన్నది మెజర్ చేసుకోండి. 8 ఇంచెస్ ఉంది కదా, అందులో 1/2కి అంటే 4కి ఒక మార్క్ చేసుకోండి. మనం ఆర్మ్ హోల్ స్కేల్ మీద 8 ఇంచెస్ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ ఎక్కడైతే ఉందో అది స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టుకుని కర్వ్ అనేది డ్రా చేసుకోవాలండి. మీరు హ్యాండ్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ నాకు ఇలా అయితే షేప్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ స్కేల్ యూస్ చేస్తున్నానంతే. దాన్ని రివర్స్ చేసుకుని సేమ్ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టుకుని ఇలా కిందకి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఆర్మ్ హోల్. బ్యాక్ ఆర్మ్ హోల్ మనం మిడ్ పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని ఆ లైన్స్ని జాయిన్ చేసుకోవాలండి. సేమ్ మనం కర్వ్ స్కేల్ తీసుకుని అక్కడ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అలానే బ్యాక్ది రెడీ అయిపోయింది. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, దాన్ని మార్క్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం హ్యాండ్లో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేస్తున్నాను. సేమ్ బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది నేను హ్యాండ్స్ దగ్గర వేసుకుని ఉంచుకున్నానండి. ఇలా మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చి నేను నెక్ దగ్గర బ్లాక్ కలర్ పీస్ అటాచ్ చేయడానికి ఇక్కడ నేను బక్రం పేపర్ తీసుకున్నానండి. నెక్ ఎలా అయితే మార్క్ చేశాను అంటే 2.5 ఇంచెస్ తీసుకుని విడ్త్ 6 ఇంచెస్ తీసుకుని ఫ్యాబ్రిక్లో మార్క్ చేసుకున్నాను కదా, సేమ్ అలానే నేను పేపర్ మీద మార్క్ చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నానండి. అలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేను 2 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని మార్క్ చేసుకుంటున్నాను. కర్వ్ తిరిగింది కదా, అక్కడి నుంచి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. అది కూడా నేను రౌండ్ షేప్ మార్క్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలా నేను కట్ చేసుకుంటున్నాను. దాన్ని అలా కట్ చేసుకున్న తర్వాత నేను మిడిల్లో చెప్పాను కదా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ వేద్దాం అనుకుంటున్నానని, దాని మీదన దానికి ఎంత పీస్ పడుతుందో అంత పీస్ కట్ చేసి ఉంచుకున్నానండి. ఇక్కడ నేను బక్రం పేపర్కి మనకు పక్కన షైనింగ్ అవుతూ ఉంటుంది, ఆ షైనింగ్ అవే వైపు ఫ్యాబ్రిక్కి పెట్టుకుని ఐరన్ చేసుకుంటే అది స్టిక్ అయిపోయి ఉంటుందండి, అది మీకు తెలుస్తుంది. ఈ పక్క షైనింగ్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పి చెప్తున్నాను. ఐరన్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం నెక్ ఒక పక్కన ఎక్కువ తక్కువ లేకుండా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఐరన్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను నెక్కి ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ది నేను అది కట్ చేసుకుంటున్నానండి. అది అలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చి ఇక్కడ నేను లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నానో అది పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్కి బక్రం అటాచ్ చేసి పెట్టుకున్నాను కదా, అది పెట్టుకున్నాను. తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి పైకి ఏది కావాలి అనుకుంటున్నానో నేను అది మిడిల్కి వచ్చేలా పెట్టుకున్నానండి. అలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుని పిన్స్ పెట్టుకున్నానండి. అలా పెట్టుకున్న తర్వాత దాని మీదన ఆ రౌండ్ షేప్కి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది.
బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మిడిల్లో బ్లాక్ కలర్ పార్ట్ ఉండదండి, సేమ్ నార్మల్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అలా అటాచ్ చేసుకున్న తర్వాత షేప్ కుట్టుకున్న తర్వాతన మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను నెక్ షేప్ అనేది ఈజీగా తిరగటానికి. అలా పెట్టుకున్న తర్వాత నేను దాన్ని రివర్స్ చేసుకుంటున్నాను. అలా రివర్స్ చేసుకున్న తర్వాత దాని మీదను కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఆ ఫ్యాబ్రిక్ అనేది వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకుని దాని మీదను కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుని కిందన కూడా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఫోల్డ్ చేసుకుని నేను ఒక స్టిచ్ వేసుకున్నానండి. మనం బక్రం ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ దీన్ని అలా నేను స్టిచ్ చేసేసాను. సేమ్ ఇలానే మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బాటమ్ పార్ట్కి కింద వేసేయడానికి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఉంచుకున్నానండి. ఇక్కడ నేను విత్ వచ్చి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ 6 ఇంచెస్ తీసుకున్నాను. నాకు ఒక 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ ఖర్చుకుపోయినా నియర్ టు ఒక 5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పెట్టుకుని నేను బార్డర్ అనేది వేసుకుంటాను. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా మనం బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బార్డర్ అటాచ్ చేస్తానండి. అటాచ్ చేసిన తర్వాత నేను బార్డర్ ఎక్కడైతే అటాచ్ చేశానో అక్కడి నుంచి పైకి 3 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నానండి. 3 ఇంచెస్కి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను, ఈక్వల్గా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను సేమ్ అదే బ్లాక్ కలర్ది ఒక 2 ఇంచెస్ విడుతున్న క్లాత్ తీసుకున్నానండి. దానిపైన ఇది నేను బార్డర్ కింద వేస్తాను. చిన్నది తీసుకున్నాను, మీరు కావాలి అనుకుంటే పెద్ద బాగా పెద్దది ఒక 10 ఇంచెస్ అట్లా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే 2 ఇంచెస్దే ఒకటి వేసుకుని వదిలేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టము, మీరు ఎలా డిజైన్ చేసుకుంటున్నారన్నది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. సో నాకు ఇది ఇలా నచ్చింది, నేను ఇలా వేసుకుంటున్నాను. మీకు బార్డర్ ఒకటే బార్డర్ కావాలి అన్నా వేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత నేను కిందన ప్రిల్స్ పెట్టుకుంటున్నానండి. బాటమ్ పార్ట్ వచ్చేసరికి ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. సేమ్ ఇలానే మనం లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలండి. ప్రిల్స్ పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ కూడా అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇక నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకున్నానండి. సేమ్ ఇలానే ఫ్రంట్ది బ్యాక్ది కూడా మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుని ఉంచుకోవాలి. సేమ్ నేను కిందన బార్డర్స్ వేసుకుని లైనింగ్ జాయిన్ చేసుకుని ఉంచుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఒక 1 ఇంచ్ క్లాత్లో ఉన్న బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ కింద బార్డర్ కింద వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా చిన్నది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే లైనింగ్ జాయిన్ చేసుకుని ఉంచుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇక్కడ నేను షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఓ పక్కకు ఉండేలా చూసుకుని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. అలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఫ్రంట్కి వచ్చేలా, అంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఫ్రంట్కి వచ్చేలా చూసుకుని మనం జాయిన్ చేసుకోవాలండి. చెప్పాను కదా నేను కింద బార్డర్ కూడా అటాచ్ చేసి ఉంచానని. 2 హ్యాండ్స్ కూడా మనం అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఫ్రంట్కి వచ్చేలా చూసుకుని చేసుకోవడం వలన షేప్ అనేది నీట్గా ఉంటుందండి. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తాను. హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. మనం కావాలి అనుకుంటే సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రాక్కి అటాచ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు అండి. బట్ అలా చేసుకున్నప్పుడు మనకి ఖర్చులు విప్పుకోవడానికి ఉండదు. అలా కాకుండా దేనికి అది సెపరేట్గా జాయిన్ చేసుకుంటే మనకి ఖర్చులు విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అలా పెట్టుకుని నేను ఫ్రంట్ది బ్యాక్ది కూడా జాయిన్ చేసేసుకున్నాను. అలా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఆ సైడ్ ఈ సైడ్ కూడా మనం మెయిన్ అంటే ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అది చూసుకుని ఆ 1 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం ఆ 1 ఇంచ్ వదిలేసుకుని ఆ పక్కన స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా అలానే ఒక 1 ఇంచ్ వదిలేసుకుని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను టాప్కి సైడ్స్ కొంచెం చేసేసుకున్నానండి. ఆ సైడ్ ఈ సైడ్ కూడా నేను సైడ్స్ అనేవి 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను కదా మార్క్, అక్కడ వరకు కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను. అలా జాయిన్ చేసుకుంటే మనకి టోటల్గా కుర్తీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి అనుకుంటే బటన్స్ పెట్టుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టము, మీకు ఎలా నచ్చుతుంది అనిపిస్తే అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.